ఇది చాలా ఉపయోగపరం రైతులకి. రైతులు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్ ఇప్పుడు ట్రాక్టర్ కాస్ట్ మేబీ 7 ఆర్ 8 లాక్స్ ఉంది ట్రాక్టర్ కాస్ట్. అదే కాస్ట్ చూసుకుంటే మళ్ళీ దానికి డీజిల్ ఖర్చులు, మళ్ళీ మెకానిక్ ఖర్చులు, మళ్ళీ లేబర్ ఖర్చులు అని చాలా ఉన్నాయి. ఆ ప్లేస్లో ఆ ట్రాక్టర్ ప్లేస్లో ఈ సోలార్ ప్లావింగ్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది చాలా ఉపయోగపరం రైతులకి. దీనికి అది ఫ్యూయల్ కాస్ట్ ఉండదు, మళ్ళీ లేబర్ ఖర్చు ఉండదు, మళ్ళీ మెకానిక్ ఖర్చు ఉండదు. ఓన్లీ ఒక్క ఫార్మరే ఇక్కడ ఈ సీడ్ దగ్గర కూర్చొని డ్రైవ్ చేయొచ్చు, ఈ సిస్టమ్ తోటి కంట్రోల్ చేయొచ్చు. అండ్ అతను పొలం కార్నర్ దగ్గర నిల్చొని కూడా ఈ సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది చాలా ఉపయోగకరం. ఇది అది పొలాలలో వాడచ్చు, ఇంకా అవుట్ సైడ్ రోడ్ సైడ్ కూడా వాడచ్చు. రోడ్ సైడ్ ఈ సిస్టమ్ని చేంజ్ చేయొచ్చు మనం. ట్రాలీ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపరం. అదే ట్రాక్టర్లు అయితే ఇంకా పొల్యూషన్ అవుతుంది దానికి పొల్యూషన్ అవుతుంది. ఇది ఛార్జింగ్ కూడా అవసరం లేదు మనకు. ఛార్జింగ్ ఒకవేళ మనకి వాన కొట్టి ఏదైనా తుఫాన్ వస్తే ఎండ రాకుంటే మనం ఆల్టర్నేట్ కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ప్లగ్ పెట్టి మనం కనెక్షన్ చేసుకోవచ్చు. ఈ బ్యాటరీస్ని ఛార్జ్ చేయొచ్చు. చాలా ఉపయోగకరం. ఫ్యూచర్లో సోలార్ ఎనర్జీ అనేది చాలా ఇప్పుడు డెవలప్ అవుతూ ఉన్నది. ఫ్యూచర్లో మేబీ రైతులకు చాలా యూస్ఫుల్ అవుతుందని ఈ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం. ఇది చాలా రైతులకు చాలా మళ్ళా ఇది 3 to 2 lakhs ఉంటుంది. ఇది 7 lakhs. ఇప్పుడు మనం ట్రాక్టర్ కొంటేనేమో 7 lakhs, ఇదేమో 3 to 2 lakhs ఉంటుంది. మళ్ళీ హోల్ లైఫ్ అతను ఉండేదాకా అతను ఎంత చేయాలనుకుంటున్నాడు ఫార్మింగ్ అప్పటిదాకా ఇది ఉంటుంది. దీనికి ఛార్జింగ్ కూడా అవసరం లేదు. అండ్ చాలా ఉపయోగాలు ఉన్నాయి.